మంచి విషయాలను అందిస్తున్నటువంటి ఆకాశవాణి మీడియాని సబ్స్క్రైబ్ చేద్దాం. నేను కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నా. అందరం ఎంకరేజ్ చేద్దాం ఆకాశవాణి మీడియాని. థ్యాంక్ యూ సార్. రామకృష్ణారెడ్డి, రామకృష్ణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్. సామాన్యులైన శ్రీమంతుల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఒక ముఖ్య అతిథి గురించి తెలుసుకుందాము. గురువు, విద్యావేత్త అయిన శ్రీ రామకృష్ణారెడ్డి గారి నుంచి మనం తెలుసుకుందాం. రామకృష్ణారెడ్డి గారు ఒక రైతు కుటుంబంలో పుట్టి ఒక టైపిస్టుగా ఆయన జీవితం ప్రారంభించారు. ఆ తరువాత నాణ్యమైన చదువును అందించాలనే విద్యార్థులకు రామకృష్ణ డిగ్రీ కళాశాలను స్థాపించి అంచెలంచెలుగా ఎదిగారు. అటువంటి గొప్ప వ్యక్తి గురించి మనం తెలుసుకుందాము. నంద్యాలలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు సార్ మీరు. తర్వాత మీరు టైపిస్టుగా పనిచేస్తూ ఇంత పెద్ద సంస్థ స్థాపించారు. ఒక్కసారి మీరు గతం తెలుసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్? గతంలో కొన్ని సంవత్సరాలు ఇబ్బందులు పడ్డా కూడా ఇప్పుడైతే చాలా సంతోషంగా ఉంది. నలుగురికి ఉపయోగపడుతున్నందుకు కూడా ఇంకా హ్యాపీగా ఉంది. తర్వాత సార్, అంటే మీరు మీ ఫాదర్ ఫార్మర్ అంటున్నాడు, అంటే మీరు ఏంటి సార్, మీ ఏ క్వాలిఫికేషన్ సార్ మీది? నేను ఎంకామ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో చేయటం జరిగింది 78-80లో. తర్వాత 82-84లో శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్న సందర్భంలో, పిహెచ్డి ఇంకా పూర్తి అవుతుంది అనుకున్న సందర్భంలో ఇక్కడికి వచ్చి డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. అసలు ఈ డిగ్రీ కాలేజ్ పెట్టాలని చెప్పి ఈ ఆలోచన మీకు ఎలా వచ్చిందంటారు సార్? నాకైతే ఆలోచన ముందు లేదు. వెంకటేశ్వర యూనివర్సిటీలో అక్కడ లెక్చరర్ పోస్టులు యూనివర్సిటీలో పడ్డప్పుడు దానికి అప్లై చేద్దామని నా గైడ్ ఒక ఆయన కే రెడ్డి గారు ఉండేవారు ప్రిన్సిపల్గా. ఆయన వెళ్ళి కలిసినప్పుడు ఆయన, నీకు యూనివర్సిటీ రాజకీయాలు వద్దు, శుభ్రంగా వెళ్ళి నంద్యాలలో కాలేజీ లేదు, ప్రైవేట్ కాలేజీ, నువ్వు పిల్లలంతా కూడా ఎక్కడెక్కడో వెళ్తున్నారు, అట్లాంటప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళకి కొంత మంచి బెటర్ సర్వీస్ ఇవ్వచ్చు, వెళ్ళండి అని చెప్పేసి రిజిస్ట్రార్ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆ రోజు నాకు నిజంగా షాక్ అనిపించింది. నేను ఏదో ఉద్యోగం కోసం పోయినప్పుడు కాలేజీ పెట్టమన్నప్పుడు కాలేజీకి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేదు అప్పట్లో, సో ఫైనాన్షియల్గా వీటన్నిటిని ఫేస్ చేయడం ఎట్లా అని. కాకపోతే ఆయన మీద గౌరవంతో చెప్పాడు కాబట్టి రిజిస్ట్రార్ గారికి లెటర్ ఇచ్చేసి వచ్చాను. ఆ మరుసటి రోజే ఇంటికి వచ్చి చూడంగా పేపర్లో చూస్తే ఆయన వైస్ ఛాన్సలర్గా అపాయింట్ అయ్యారు. ఓకే. ఇంకా వైస్ ఛాన్సలర్గా అపాయింట్ అయిన తర్వాత అన్నీ అతనే ముందుండి మనకి హెల్ప్ చేసే పరిస్థితి కాబట్టి నేను వెనక్కి వెళ్ళలేక ముందుకు వెళ్ళాల్సి వచ్చింది. అంటే మీ ఫాదర్ చూస్తే రైతు అంటున్నాడు సార్, ఒక ఫార్మర్ కుటుంబం మీది, బట్ ఇంత ఆ టైంలో కాలేజ్ పెట్టాలంటే అంత చిన్న మాట కాదు. బట్ ఎలా సార్ మీకు ఎవరు సపోర్ట్ చేశారు ఆ కాలేజ్ పెట్టడానికి? యాక్చువల్గా అప్లై చేసిన తర్వాత చాలా పెద్ద డిమాండ్ ఉండేది కాలేజీలు ఇవ్వాలంటే. ఆ రోజుల్లో ఎన్టీఆర్ సీఎంగా ఉండేవారు. మొత్తం స్టేట్లో 175 ప్రపోజల్స్ వెళ్తే, ఓకే, కంబైన్డ్ స్టేట్ కింద 175 ప్రపోజల్స్లో కేవలం 7 కాలేజీలు మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే 3 జోన్లుగా ఉండేవి అప్పుడు. ఆంధ్ర యూనివర్సిటీకి 2 కాలేజీలు, వెంకటేశ్వర యూనివర్సిటీకి 2 కాలేజీలు, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి 2, ట్విన్ సిటీస్కి 1. మొత్తం 7 కాలేజీలకు మాత్రమే పర్మిషన్ వచ్చాయి. అంత అందులో మంది ఉందా సార్? టఫ్ కాంపిటీషన్లో మంది ఒక కాలేజ్. మనకి వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధి కింద కుంతకల్లు మాకు ఇవ్వడం జరిగింది. ఓకే సరే. ఇప్పుడు చాలామంది విద్యారంగం పైన ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తాడు. మీరు ఎస్పెషల్లీ ఓన్లీ విద్యారంగం మీదనే ఎందుకు మీరు రావాల్సి వచ్చింది సార్? అంటే ఆ టైంలో ఇండస్ట్రీస్ అవన్నీ మీరు పెట్టుకోవచ్చు, బట్ ఎందుకు విద్యారంగాన్ని మీరు చూజ్ చేసుకున్నారు? అంటే ఒకసారి ఫీల్డ్లో దిగిన తర్వాత దానిలో సక్సెస్ చూడాలి అన్నటువంటిది మా ఉద్దేశం. మాకు ఇప్పటి వరకు కూడా మేము విద్యారంగాన్ని కాదని బయట ఫీల్డ్లోకి ఎంటర్ కాలేదు, బయట వైపు వెళ్ళాలని ఆలోచన కూడా లేదు. కాబట్టి పూర్తిగా ఒక రంగాన్ని ఎంచుకున్న తర్వాత ఆ రంగానికి జస్టిఫై చేయాలి అన్నటువంటిది మా ఆలోచన. ఓకే. మీ కుటుంబం ఎలా సార్? అంటే మీ అన్న తమ్ముళ్ళు ఎలా, ఎంతమంది ఏం సార్? మేము ఇద్దరం బ్రదర్స్, మేము ఒక సిస్టరు. బ్రదర్ ఏమో కెడిసిసి బ్యాంక్ మేనేజర్గా వర్క్ చేసి రిటైర్ అయ్యారు. ఆయన సిస్టర్ ఏమో మామూలుగా అగ్రికల్చరిస్ట్గా ఉంటుంది, గృహిణిగా ఉంటుంది. ఎంతమంది స్టూడెంట్స్తో మీరు ఈ డిగ్రీ కళాశాల ప్రారంభించారు? యాక్చువల్గా నాకు 1984-85లో డిసెంబర్లో పర్మిషన్ అవ్వడం జరిగింది. అప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? అప్పుడు అంతా అకాడమిక్ సెషన్స్ అన్ని క్లోజ్ అయ్యాయి. అంటే పర్మిషన్ వచ్చే టయానికి మాకు 7 కాలేజీలకి మాత్రమే అప్పుడు అడ్మిషన్ చేసుకోవడానికి ఆ పీరియడ్లో పర్మిషన్ ఇచ్చారు. సో మేము వెతుక్కొని 24 మంది స్టూడెంట్స్ని అడ్మిట్ చేసుకోవడం జరిగింది. 2 కోర్సులు పర్మిషన్ ఇచ్చారు బీఏబీకి. 1984 నవంబర్ ఎండింగ్లో, అంటే డిసెంబర్ 1st వీక్లో మాకు పర్మిషన్స్ రావడం జరిగింది. అప్పుడు 24 మందితో మీరు స్టార్ట్ చేసి? స్టార్ట్ చేసి. స్టాఫ్ ఎంతమంది సార్ అప్పుడు? స్టాఫ్ 8 మెంబర్స్ ఉండేవాళ్ళు. స్టాఫ్ 8 మెంబర్స్.
అది ఒక రెంటెడ్ ప్రెమిసెస్లో శ్రీనివాస నగర్ కాంప్లెక్స్లో దాంట్లో మనం మార్కెట్ కాంప్లెక్స్లో కొన్ని రూమ్స్ తీసుకొని అక్కడ స్టార్ట్ చేసాం. రెంటెడ్ బిల్డింగ్లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సార్ మనకు స్టాఫ్? ఇప్పుడు 4,300 మెంబర్స్ ఉంటారు. మీరు దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఇప్పుడు మన విద్యాసంస్థలు ప్రారంభించి? 84 నుంచి దాదాపుగా 37 ఇయర్స్. ఎంతమంది స్టూడెంట్స్ మన కాలేజ్ నుంచి బయట వచ్చింటారు? 40,000 వెళ్ళిపోయి 40,000 మెంబర్స్. సరే, మీరు అనుకున్నారు సార్ మన ఈ విద్యాసంస్థ ఎంత డెవలప్ అవుతుందని చెప్పి మీరు ఎప్పుడైనా అనుకున్నారా? మేము ఊహించలేదు. ఊహించిన దానికంటే కూడా బాగా ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. ఇంప్రూవ్ అవ్వడంలో స్టూడెంట్స్ ప్రధాన పాత్ర అనుకోవాలి. మనం చెప్పిన డైరెక్షన్స్ ప్రకారం వాళ్ళు ఉంటూ మనల్ని ఎంకరేజ్ చేయటం అన్నటువంటిది స్టూడెంట్స్, పేరెంట్స్, అదేవిధంగా స్టాఫ్ కూడా బాగా హెల్ప్ చేయడం జరిగింది. అప్పట్లో పబ్లిసిటీ అనేది పెద్ద ఏం లేకుంటున్నాయి సార్, కానీ మీరు డే బై డే ఇయర్ బై ఇయర్ మీద ఇంక్రీజ్ అవుతూనే వస్తుంది, అంటే ఏంటి దాని కారణం? మౌత్ పబ్లిసిటీనేనండి. మనం పిల్లల్ని ఇంప్రూవ్ చేస్తూ వస్తున్నప్పుడు, మనం డిసిప్లైన్తో చేస్తున్నప్పుడు పేరెంట్స్ ఆటోమేటిక్గా ఇక్కడైతే బాగుంది అన్నటువంటిది ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయ్యి ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. సార్, ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఈ ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళేవి, అలాంటిది గత కొన్ని సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం సార్. రామకృష్ణ డిగ్రీ కాలేజ్ వైపు రావడం స్టార్ట్ చేశారు. అసలు ఏంటి, ఎలా వస్తున్నాయి ఆ కంపెనీ రావడానికి మీరు ఏమైనా ప్రణాళికలు చేస్తున్నారు? అంటే మా దగ్గర ఫస్ట్ టైం ఇక్కడిక్కడ లేని సమయంలో ఎంసీఏ కోర్స్ అనండి, కంప్యూటర్ సైన్స్ కోర్సులు ఇవి మనం స్టార్ట్ చేయడం జరిగింది. బీటెక్ విద్యార్థులను తీసుకునే విధంగా మన దగ్గర ఎంసీఏ పిల్లలు కానీ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పిల్లలు కానీ ఉన్నారని కొన్ని కంపెనీస్ అబ్జర్వ్ చేసి రావటం ఎప్పుడైతే మొదలుపెట్టారో, ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ, ఇంకో కంపెనీ నుంచి, అట్లా కంపెనీస్ సంఖ్య పెరుగుతూ మనల్ని ఎవ్రీ ఇయర్ ఈ ప్లేస్మెంట్స్కి బాగా పిల్లల్ని సెలెక్ట్ చేసుకుని, ఎస్పెషలీ ఇన్ఫోసిస్, విప్రో ఇట్లాంటి కంపెనీలన్నీ వచ్చి సెలెక్ట్ చేసుకోవడం, క్యాప్జెమిని ఇవన్నీ కూడా ఈ కంపెనీ నుంచి వచ్చి సెలెక్ట్ చేసుకున్నప్పుడు, దాని తర్వాత ఎప్పుడైతే హై ఎండ్ కంపెనీస్ వచ్చాయో తర్వాత లో దానికంటే తక్కువ స్థాయి ఉన్న కంపెనీలు హ్యాపీగా ముందుకు వచ్చేసి రావడం మొదలుపెట్టే. దానికోసం మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అంటే ఇలా వాళ్ళకి పిల్లలకి అవసరమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్, అంటే యాక్చువల్గా కంపెనీ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఆ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ కావాలంటే స్టూడెంట్స్ని ఏ విధంగా తయారు చేయాలన్న దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. దాంతో పిల్లలు గ్రూప్ రిటర్న్ ఎగ్జామినేషన్స్లో కానీ, లేదంటే గ్రూప్ డిస్కషన్స్లో కానీ, పర్సనల్ ఇంటర్వ్యూస్లో కానీ పిల్లలు బాగా అంటే దాని మీద ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ క్లబ్ యాక్టివిటీస్ అని పెట్టేవాళ్ళము. క్లబ్ యాక్టివిటీస్ ఎవరీ వీక్ కొన్ని సెషన్స్ పెట్టేసి దాంట్లో వీళ్ళకి వీటి మీదనే కాన్సన్ట్రేట్ చేసి అప్పుడప్పుడు ఎగ్జామినేషన్స్ పెట్టడము, వాళ్ళ కంపెనీ ఏదైతే ఎగ్జామ్ పెడుతుందో అలాంటి ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళని ట్రైన్ చేయటము, తర్వాత గ్రూప్ డిస్కషన్ కండక్ట్ చేయించడం, ఇట్లాంటివన్నీ కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయించాం. వాళ్ళు వచ్చినప్పుడు మన స్టూడెంట్స్ బాగా ఇంప్రెస్ అయ్యి స్టూడెంట్స్ని తీసుకెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళిన స్టూడెంట్స్ కూడా చాలా బాగా పనిచేశారు. ఆ తర్వాత వాళ్ళే నా అలమ్ని తరపున మా కాలేజీకి మేము పిల్లల్ని తీసుకెళ్ళాలి కాలేజీ నుంచి అన్న ఉద్దేశంతో వాళ్ళే కంపెనీస్ని రికమెండ్ చేసి తీసుకెళ్ళడం జరుగుతుంది. నాకు అలమ్నినే మంచి అసెట్. మీ ఓల్డ్ స్టూడెంట్స్ మీకు అసెట్ సార్. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఓన్లీ ఇంజనీరింగ్ డాక్టర్లకి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాడు, అంటే ఒకే దారిలో ఉన్నాడు, వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏమంటారు సార్? యాక్చువల్గా కొత్త టైం వచ్చేసేసి ఇంజనీరింగ్ మీద క్రేజ్ ఉండింది, మెడిసిన్ మీద క్రేజ్ ఉన్నది. ఇప్పుడు ఈ కాలం ఇప్పుడు ఎక్కువ ఇంజనీరింగ్ స్టూడెంట్సే కనపడతారు ప్రతి ఇంట్లో. కాకపోతే ఏంటంటే మనం అంటే మొదట్లో బీఏ బీకామ్ కోర్సులు ఉన్నప్పుడు సైన్స్ స్టూడెంట్స్కి ఆపర్చునిటీ ఉండేది కాదు, 5 ఇయర్స్ అంతా వాటి మీదనే రన్ చేసాం. ఆ తర్వాత బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సులు ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయటం, ఎంసీఏ కోర్సు ఇంట్రడ్యూస్ చేయటం, తర్వాత వాళ్ళతో ఈక్వల్గా ఆపర్చునిటీస్, ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ రావటం, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మధ్యనైతే ఇంజనీరింగ్ కంటే డిగ్రీ అడ్మిషన్సే బాగా మెరుగ్గా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఓకే సార్. ఎందుకంటే కంపెనీస్ కూడా ఇంజనీరింగ్ వాళ్ళకి ఎక్కువ అమౌంట్ పే చేస్తారు, తర్వాత తొందరగా కంపెనీస్ స్కిప్ అవుతారు అన్నటువంటిది కంపెనీస్లో ఉంది. అలా కాకుండా డిగ్రీ స్టూడెంట్స్ అయితే కొద్ది రోజులు నిలబడతారు, వాళ్ళతో పోల్చుకున్నప్పుడు కొంత తక్కువ శాలరీస్ ఇచ్చినా సరే వాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేస్తారు అన్నటువంటి ఇంప్రెషన్ కంపెనీలో ఉంది. అందుకని ఇప్పుడు ఇంజనీరింగ్ కంటే డిగ్రీ పిల్లల్ని ఎక్కువ తీసుకెళ్ళడానికి ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఎస్పెషలీ విప్రో ఇట్లాంటి కంపెనీలు అవుతాయి, డిగ్రీ పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత ఎంసీఏ కోర్సు వాళ్ళే చేయిస్తూ వాళ్ళకి కొంత ఫస్ట్ ఇయర్ కొంత అమౌంట్, సెకండ్ ఇయర్ కొంచెం పెంచుతూ, థర్డ్ ఇయర్ పెంచుతూ, ఫోర్త్ ఇయర్కి ఆ కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మంచి శాలరీస్ తోటి తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే దీని మీద మీరు మీ పేరెంట్స్కి ఏమైనా అవగాహన కల్పిస్తున్నారు సార్? మీరేమైనా
మీ కాలేజ్ తరపున పేరెంట్స్ వాళ్ళు ఆటోమేటిక్గా పిల్లలు సెలెక్ట్ అయ్యి బయటికి వెళ్ళినప్పుడు ఒకరి ద్వారా ఒకరికి పేరెంట్స్కి వెళ్ళిపోతూనే ఉంటుంది మెసేజ్. తర్వాత మేము కూడా దీన్ని ఎప్పుడైతే ప్లేస్మెంట్స్ జరిగినాయో ఆ విషయాన్ని మనం న్యూస్ పేపర్స్ ద్వారా కేబుల్ టీవీ ద్వారా మనం ఇస్తుంటాం కాబట్టి అది వాళ్ళకు కొంత అవేర్నెస్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే సార్, వాళ్ళకు నచ్చిన కోర్సే జాయిన్ కావాలి, ఎంత ఖర్చు పెడితే అంత భవిష్యత్ బాగుంటుందని భ్రమలు ఉన్నారు సార్, దీని మీద మీ ఒపీనియన్ ఏమండి సార్? మేమైతే గతంలో స్టూడెంట్ పేరెంట్ వచ్చినప్పుడు స్టూడెంట్కి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ తీసుకునేటట్టుగా పేరెంట్ని కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళం. పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళం. యాక్చువల్గా అడ్మిషన్స్ టైంలో స్టూడెంట్తో పాటు పేరెంట్ వస్తే పేరెంట్ని కౌన్సిలింగ్ ఇచ్చి కన్విన్స్ చేసేవాళ్ళం. దాంతో స్టూడెంట్కి ఓవర్ బర్డ్ అనేది లేకుండా ఫ్రీగా తను ఏదైతే ఇష్టపడుతున్నాడో ఆ కోర్సులో అడ్మిషన్ తీసుకొని ఎఫెక్టివ్గా కోర్సును చదువుకొని బయటికి వెళ్ళేవాడు. ఫెయిల్యూర్స్ అనేది లేదు, తర్వాత డిస్సాటిస్ఫాక్షన్ అనేది లేకుండా వెళ్ళేవాళ్ళు. అయితే ఈ రోజుల్లో మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏ కోర్సులో అయినా సరే డిమాండ్ ఉంది, ఏ కోర్సు ద్వారానైనా సరే సక్సెస్ కావచ్చు అన్నటువంటి విషయంలో తల్లిదండ్రులు కొన్ని అపోహలు ఉన్నాయి, దాన్ని మనం తీర్చడం ద్వారా పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకే సార్, నేను రాష్ట్రంలో ఎప్పుడు వినలేదు సార్ స్టూడెంట్ మేనేజ్డ్ హాస్టల్స్, ఇది అసలు ఏ ఇప్పుడు ఎంత ప్రైవేట్ ఫీల్డ్ ఇదంతా, ఈ స్టూడెంట్ మేనేజ్ హాస్టల్ ఏం సార్ దాని గురించి చెప్పండి సార్, మీ కాలేజీలోనే ఉందని విన్నాను ఇది ఈ కాన్సెప్ట్. యాక్చువల్గా మనకేంటంటే ఇక్కడ పిల్లలతోటి వాళ్ళే నెలకి ఇంత అని 1500-1800 కలెక్ట్ చేసుకొని దాని నుంచి కుక్స్ వాళ్ళు వండి పెడితే సర్వింగ్ ఇట్లాంటివన్నీ కూడా పిల్లలే చేసుకుంటూ ఆ మెస్ మేనేజ్మెంట్ని చేసుకుని తర్వాత ఎవరైతే మెస్ మేనేజ్మెంట్ ఉంటారో ఆ పిల్లలు మేనేజ్ చేసే పిల్లలకి అంటే స్టూడెంట్స్ డబ్బులు ఏమి ఇప్పించుకోదు మేనేజ్మెంట్. ఓకే, మెస్కు సంబంధించి ఎలాంటి డబ్బుల్ని వసూలు చేయటం జరగదు, పిల్లలతోటే కలెక్ట్ చేసుకుంటారు, పిల్లల్ని దాన్ని ఖర్చు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు, పర్చేజెస్ కూడా వాళ్ళదేదే ఉంటుంది. తర్వాత నెలకి అయిన ఖర్చుని స్టూడెంట్స్ మొత్తం మీద డివైడ్ చేసుకుని షేరింగ్ సిస్టంలో ఎక్స్పెండిచర్ని షేర్ చేసుకుంటారు. దాంతో బయట నేను రన్ చేసినా బయట వాళ్ళు రన్ చేసినా ప్రాఫిట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ప్రాఫిట్ వెళ్ళిపోతుంది, ప్రాఫిట్ ఉండదు కాబట్టి స్టూడెంట్కి బర్డెన్ అన్నటువంటిది తగ్గుతుంది. పైగా ఇప్పుడు జగన్ ఇచ్చేటువంటి వసతి దీవెన కింద ప్రతి స్టూడెంట్కి 20,000 ఇస్తున్నాడు కాబట్టి పేరెంట్కి బర్డెన్ అన్నటువంటిది లేకుండా పేరెంట్తో సంబంధం లేకుండానే వీళ్ళు పిల్లలు ఫ్రీగా చదువుకునేటువంటి రెసిడెన్షియల్గా పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే సార్. సార్ ఇంకొకటి సార్, ఈ ప్రైవేట్ కళాశాల ఏమవుతుందంటే చాలామంది స్టూడెంట్ అలా జాయిన్ కావడమే లేటు ఫీజుల మీద ప్రెజర్ చేస్తున్నాడు. మేము విన్నింది ఏమంటే మీరు మీ దగ్గర దాదాపు 3,800 పైన చదువుతున్నాడు, అసలు మీరు వాళ్ళను ఎటువంటి ప్రెజర్ చేయాలని విన్నాం సార్, ఏం సార్ అంటే మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఈ అంటే కాలేజీ భద్రత కోసం మేము కొన్ని డిపాజిట్స్ని క్రియేట్ చేసుకోవటం జరిగింది. దానికోసంగా పిల్లల్ని వేధించకుండా మేము గవర్నమెంట్ ఒక సంవత్సరం లేట్ అయినా సరే సంస్థ బ్యాంకుకి సంస్థ మీద ఉన్నటువంటి నమ్మకంతో బ్యాంక్ మాకు కావాల్సినటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బ్యాంక్స్ ఇస్తూ ఉంటాయి, దాని మీద కొంత ఇంట్రెస్ట్ భరించాల్సి వస్తుంది, భరిస్తున్నాం. అయితే అది పిల్లలని మీద కాకుండా మేము ఇన్స్టిట్యూషన్ పరంగా భరిస్తూ పిల్లలు గవర్నమెంట్ ఎప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ రిలీజ్ చేస్తే అప్పుడు కట్టేటువంటి పరిస్థితిని మేము కల్పిస్తున్నాం. అంతేగాని పేరెంట్ అప్పులు చేసి కాలేజీకి డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా ఎడ్యుకేషన్ పూర్తి చేసుకోవాలన్నటువంటిది సంకల్పం. సార్ మీ విద్యాసంస్థ పెట్టి ఎంతోమందికి జాబ్స్ ఇప్పించారు, చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్లో మంచి అచీవ్మెంట్ తీసుకొచ్చారు, ఇదంతా ఒక ఎత్తు అయితే రామకృష్ణ డిగ్రీ కళాశాలకు. ఇంకో కోణం ఉంది సార్, అంటే సమస్యలు అంటే ఏజ్ గ్రూప్స్, తర్వాత పిల్లల ప్రవర్తన, ఇటువంటి దాన్ని మీరు ఏ విధంగా ఫేస్ చేస్తున్నారు సార్? యాక్చువల్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మేజర్గా ఫస్ట్ ఇయర్స్ నుంచి వస్తాయి మాకు. సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్ మా సిస్టమ్కి మా దానికి అలవాటు పడిపోయి ఉంటారు. ఫస్ట్ ఇయర్లో ఈ యూత్లో ఈరోజు ఏంటంటే ప్రతివాడు ప్రేమ లవ్ అనే దాని మీద అమ్మాయిలతోటి ఒక రకమైన సమస్యలు, అబ్బాయిలు అయితే అమ్మాయిలను అట్రాక్ట్ అయ్యి ఇంట్లో ఫ్యామిలీ పరిస్థితి బాగలేకపోయినా సరే వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం వీళ్ళు ఏదో ఒక రకంగా ఇంట్లో ఉన్నటువంటి ఫైనాన్స్ అంతా తీసుకొచ్చి వీళ్ళ కోసం ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి కూడా కొంతమంది దగ్గర చూస్తున్నాం. అయితే వాళ్ళని కూడా మా నోటీసుకు వచ్చినప్పుడు వాళ్ళని కౌన్సిలింగ్ ద్వారా, తర్వాత వాళ్ళ పేరెంట్స్ మా నోటీస్కి తీసుకొచ్చినప్పుడు పేరెంట్ పరిస్థితి చూపించి పిల్లల్ని మళ్ళీ భవిష్యత్తులో అలాంటి తప్పులు చేయకుండా కొంత రెక్టిఫై చేయటం అయితే జరుగుతుంది. కానీ ఈ మధ్య గ్యాప్లో కొంతమంది దెబ్బతింటున్నారు. ఓకే
సార్ ఇంత పెద్ద సమస్య సార్, అంటే మీరు ఒకరే నడుపుతున్నారు, మీ కుటుంబం ఏమైనా దీంట్లో పార్టిసిపేషన్ ఉందంటారా? అంటే గతంలో దాదాపుగా నేను మా మిస్సెస్ తర్వాత నాకు తోడుగా మా ఫ్యాకల్టీ చాలా బాగా హెల్ప్ చేస్తూ వచ్చారు. ఓకే, ఫ్యాకల్టీ తర్వాత ఫైనాన్షియల్గా కూడా నాకు ఫ్రెండ్స్ రిలేటివ్స్ చాలా బాగా హెల్ప్ చేస్తూ వచ్చారు. నేను కొన్ని కొన్ని సందర్భాల్లో ఫైనాన్షియల్కి వెళ్ళినప్పుడు కూడా ఫ్రెండ్స్ నన్ను హెచ్చరిస్తూ వెళ్ళొద్దు, నువ్వు ఆ రోజుల్లో 3 రూపీస్ ఇంట్రెస్ట్ ఉండేది, 3 రూపీస్ ఇంట్రెస్ట్ 3 రూపీస్ ఇంట్రెస్ట్ ఉండేది, అంత వద్దు అని చెప్పేసి చెప్పి నన్ను మామూలు కండిషన్కి తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్ నాకు చాలా యూస్ఫుల్గా నన్ను మంచి స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఓకే సార్. సరే, ఈ ఎన్ఎస్ఎస్ అనేది ఎన్సిసి అనేది మీరు కొన్ని మీ దాంట్లో ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ ఎన్ఎస్ఎస్ ద్వారా మీరు పల్లెటూరులో వెళ్ళి అక్కడ స్టడీ చేయడం ఇవన్నీ చేస్తున్నారు, ఏం సార్ అసలు దీని మీద? ఎన్ఎస్ఎస్ నేషనల్ సేవింగ్స్ స్కీమ్ అనేటువంటిది కళాశాలలో ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం అది. దాంట్లో గర్ల్స్కి 2 యూనిట్లు, బాయ్స్ ఎన్సిసిలో గర్ల్స్ అండ్ బాయ్స్ బాయ్స్కి 3 యూనిట్లు అట్లా ఉండేవి. దాదాపుగా ఎన్ఎస్ఎస్ ద్వారా 500 మంది ఉండేవాళ్ళు. ఎన్ఎస్ఎస్ ద్వారా తర్వాత ఎన్సిసి ద్వారా 250 గర్ల్స్ ఉండేవాళ్ళు, 50 మెంబర్స్ బాయ్స్ ఉంటారు. సార్ ఎన్సిసి ఎన్సిసి డిఫరెన్స్ ఏమి సార్? అది ఎన్సిసి అనేది దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ మిలిటరీ ట్రైనింగ్. ఓకే, చాలా మంచి ఆర్గనైజేషన్ అది. ఇది కూడా ఎన్ఎస్ఎస్ అనేది సేవా దృక్పథంతో వీళ్ళని తయారు చేస్తారు. అది దేశభక్తి, సైనిక భావము, తర్వాత సర్వీస్ యాక్టివిటీస్ అన్నీ డెవలప్ చేస్తుంది ఎన్సిసి. మంచి డిసిప్లైన్ ఇస్తుంది ఎన్సిసి. దాదాపుగా మిలిటరీ ట్రైనింగ్ ఎవ్రీ ఇయర్ వాళ్ళకి 10 డేస్ బయటికి తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇస్తారు. ఓకే, అట్లాగే ఎన్ఎస్ఎస్లో కూడా సేవా దృక్పథాన్ని పెంపొందించడం కోసం 2 క్యాంప్స్ని ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు 10 రోజులు ఒక విలేజ్లోకి వెళ్ళి ఆ విలేజ్ ఎన్విరాన్మెంట్ని సర్వే చేస్తూ భవిష్యత్తుకి మనం ఏం చేయాలి అన్నటువంటి అవగాహన పిల్లల్లో రావడం కోసం ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఎస్ ఈ సార్, ఎన్సిసి స్టూడెంట్స్ ప్రైమ్ మినిస్టర్తో కలిసి కూడా మీ వాళ్ళు భోజనం చేశారని విన్నాము. నేషనల్ ప్యారేడ్ క్యాంప్స్ అనే జరుగుతాయి. ఓకే, దానికి చాలా టఫ్ ట్రైనింగ్ ఉంటుంది. సెలెక్ట్ కావడం అనేది కర్నూలు బెటాలియన్ నుంచి మహా అయితే ఒకరు సెలెక్ట్ అయితే లేదా ఇద్దరు సెలెక్ట్ అయితే చాలా గొప్ప. ఆ క్యాండిడేట్స్ ఎవరైతే వెళ్తారో అక్కడ నేషనల్ ప్యారేడ్ అయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ తోటి, ప్రెసిడెంట్ తోటి డిన్నర్ తీసుకునే అవకాశం వాళ్ళకి కలుగుతుంది. మన రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులు వచ్చినా సార్? వెళ్ళారు చాలామంది పిల్లలు నేషనల్ ప్యారేడ్కి. అమ్మాయిలు వెళ్ళారు, అబ్బాయిలు వెళ్ళారు. ఓకే, ఈ రిపబ్లిక్ డే దాంట్లో కూడా మీరు మీ వాళ్ళు పార్టిసిపేట్ చేశారని విన్నాం సార్. అవునా సార్? అవును. ఎస్ సార్. తర్వాత ఇంకోటి సార్, మీకు కాసిరెడ్డి నాయన గారికి చాలా దగ్గర సంబంధం ఉందని విన్నాం సార్, ఏం సార్ అసలు దాని గురించి? కాసిరెడ్డి నాయన గారు బ్రతుకున్న రోజుల్లో మా ఇంటికి రెగ్యులర్గా వచ్చేవారు కాసిరెడ్డి నాయన గారు. తర్వాత మా పీజీ కాలేజీ కూడా ఫౌండేషన్ వేసింది కూడా ఆయనే. ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే, కొబ్బరికాయ 10 రూపాయలు పెట్టి కొబ్బరికాయ కొట్టే బదులు ఒకరికి భోజనం పెడితే కడుపు నింపుతుంది అని చెప్పేసి చెప్పేవాడు. చాలా మంచి మంచి విషయాలు చెబుతూ మాకు ఆయన ఆశీస్సుల ద్వారానే మేము ఈ స్థాయికి ఎదగగలిగినామని కూడా చెప్పుకోవచ్చు. ఓకే సరే, ఇప్పుడు మీరు ఒక చైర్మన్గా సంతృప్తిగా ఉన్నారా? ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. గతంలో అయితే అదే చెప్పాను కదా, ఫైనాన్షియల్ ట్రబుల్స్, ఈ గ్రాంటీ నేటి కోసం వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా చాలా రిస్క్తో ఉండింది అప్పట్లో. అప్పట్లో కాస్త ఇన్కన్వీనియంట్ అనిపించినా ఇప్పుడు అన్ని హర్డిల్స్ని దాటుకొని కాలేజీకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏది కూడా రెంటెడ్ ప్రెమిసెస్ అని లేకుండా ఓన్ ప్రెమిసెస్తోనే రన్ చేస్తున్నాం కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బందులు లేదు. అధికారులు అందరూ కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. జిల్లాలోనే అడ్మిషన్స్లో 1 కాలేజీ మంది. ఓకే సార్, మీరు ఇంత నెట్వర్క్ డెవలప్ చేశారు, మీ విద్యాసంస్థలు దాదాపు 40,000 మంది దాకా బయటకు వచ్చారు, ఇంత వింగ్ ఉండి కూడా ఎందుకు సార్? మీరు అసలు రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రశాంతంగా ఉన్నారు, ఏమి సార్ రాజకీయాలు అంటే మీకు అంత? మొదటి నుంచి కూడా నాకు గతంలో కూడా ఆపర్చునిటీ వస్తే కూడా నేను సింపుల్గా రిజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక విద్యాసంస్థ ద్వారా ఒకరితో సంబంధం లేకుండా ఎంతోమంది విద్యార్థులు ఈరోజు మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ మన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులే రేపు దేశానికి అవసరమైనటువంటి మంచి వ్యక్తులుగా తయారు కావాలన్నట్టునైతే మా ఉద్దేశం. అంటే మీకు ఇంట్రెస్ట్ లేదంటారా? నాకైతే వాటి వైపు వెళ్ళాలన్నటువంటి ఆలోచన కూడా లేదు. వెళ్ళాలని ఆలోచన లేదంట సార్. జాతీయ నూతన విద్యా విధానం ఇప్పుడు కొత్తగా మార్పులు వస్తున్నాయని విన్నాం సార్. డిగ్రీ అనేది 4 ఇయర్స్ అవుతుందని తెలుస్తూ ఉంది, దీని ద్వారా ఏమైనా డిగ్రీలో మార్పులు వస్తాయంటారా?
ఖచ్చితంగా గతంలో అయితే విద్యార్థి మధ్యలో ఒక సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత మానుకున్నట్లయితే డిస్కంటిన్యూడ్ అనేది ఉండేది. ఓకే. కానీ ఇప్పుడున్నటువంటి విద్యా విధానంలో ఒక సంవత్సరంలో పూర్తి చేయాల్సిన క్రెడిట్స్ పూర్తి చేస్తే, ఆ సంవత్సరం పూర్తి చేస్తే అబ్బాయికి సర్టిఫికేట్ కోర్స్ అని ఇస్తారు. అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ సర్టిఫికేట్ కోర్స్ అని ఇస్తారు. రెండు సంవత్సరాల తర్వాత వెళ్తే డిప్లొమా కోర్స్ అని ఇస్తారు. ఓకే. మూడు సంవత్సరాల తర్వాత వెళ్తే డిగ్రీ కోర్స్ ఇస్తారు. ఇప్పుడు ఏ డిగ్రీలు అయితే తీసుకుంటారో ఆ డిగ్రీకి ఎలిజిబిలిటీ వస్తుంది. ఫోర్ ఇయర్స్ చేసిన వాళ్ళకి హానర్స్ డిగ్రీ ఇస్తారు. ఎవరైతే ఫోర్ ఇయర్స్ కోర్స్ చేస్తారో వాళ్ళకి పీజీ కోర్స్ ఓన్లీ వన్ ఇయరే ఉంటుంది. అంటే బయటికి ఎక్కడికో పోయి రెండు సంవత్సరాలు ఖర్చు పెట్టుకోకుండా లోకల్గానే మనం డిగ్రీ పూర్తి బీకామ్ ఆనర్స్ డిగ్రీ పూర్తి చేసుకుని బయట మనం డైరెక్ట్గా పీజీకి వెళ్ళొచ్చు. అలాగే ఇప్పుడు కొత్తగా యూజీసీ బీకామ్ ఆనర్స్ ఆనర్స్ చదివిన విద్యార్థులకి డైరెక్ట్గా పిహెచ్డీ అడ్మిషన్ తీసుకునేటువంటి అవకాశం కూడా ఇవ్వాలి అన్నటువంటి నిర్ణయానికి వచ్చారు. సో ఇవి నిజంగానే విద్యార్థులకి మంచిగా ఉపయోగపడే అంశాలుగా నేను భావిస్తున్నాను. ఎస్ సార్. ఈ విద్యారంగం కాకుండా మీరు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు విన్నాం సార్, అలాంటి సేవకం కొంచెం చెప్తారా సార్? ఒకటి ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ద్వారా బయట ఎక్కడైనా సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటే, సపోజ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ డే అని వస్తుంది, ఆ రోజున వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు మా ఎన్సీసీ పిల్లలు వెళ్ళి నడవలేని పరిస్థితుల్లో వాళ్ళు చేతుల మీద తీసుకెళ్ళి ఫంక్షన్ హాల్లోకి తీసుకెళ్ళటం, వాళ్ళకి భోజన వసతి అందుకు కల్పించడం, ఇవన్నీ కూడా మా వాళ్ళు చేస్తూ వస్తున్నారు. అది మంచి కార్యక్రమం. తర్వాత ఎవరికైనా బ్లడ్ కావాల్సి వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు చెప్తే బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేసేవాళ్ళం. లేదు అంటే ఏ రోజుకి ఆ రోజు మాకు స్లిప్స్ వస్తూ ఉంటాయి, ఈ బ్లడ్ కావాలా ఈ బ్లడ్ కావాలని. అలా వచ్చినప్పుడు పిల్లలకు సర్క్యులేట్ చేస్తే హ్యాపీగా పిల్లలు వచ్చేవాళ్ళు, బ్లడ్ డొనేషన్ చేసేవాళ్ళు. అదేవిధంగా ఆర్ఫన్స్కి కొంత చేస్తూ వచ్చాం. కాలేజీ తరఫున గడిచిన 5 సంవత్సరాలు కూడా ఒక బ్లైండ్ స్కూల్ని అడాప్ట్ చేసుకొని బ్లైండ్ స్కూల్ని వాళ్ళు రన్ చేసుకునేటట్టు పరిస్థితిని కల్పించాం. ఈ సంవత్సరం నుంచి వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వచ్చింది, హ్యాపీగా స్కూల్ రన్ చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. అలాగే ఇప్పుడు అది దాని తర్వాత ఈ ఎయిడ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి పోషకాహారం కోసం ప్రతీ నెల 50 మంది విద్యార్థులకి, ఒక్కొక్క విద్యార్థికి 500 చొప్పున 25,000 రూపాయలు ఇప్పుడు మేము ఇది 3వ నెల ఇస్తున్నాం. అది కంటిన్యూగా చేయాలి అన్నటువంటి ఆలోచన కాలేజీ తరఫున. అంటే ఎవరికి సార్? అదే ఎయిడ్స్ పేషెంట్స్. ఎయిడ్స్ పేషెంట్స్కు చిన్నపిల్లలు, పిల్లలు ఇప్పుడే ఎయిడ్ వచ్చే పిల్లలు, చదువుకునే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి పోషకాహారము ట్యాబ్లెట్స్ వీటి కోసం ఎవరి మంత్ ఒక్కో స్టూడెంట్కి 500 రూపీస్ ఇవ్వాలి అన్నది వాళ్ళు అనుకున్నారు. అట్లా మనం 50 మంది పిల్లల్ని స్పాన్సర్ చేస్తున్నాం. నేనున్నది ఎడ్యుకేషన్ సైడే కాబట్టి ఇటీవల నన్ను సరస్వతీ విద్యాపీఠం అనంతపురం సమితికి అధ్యక్షునిగా తీసుకున్నారు. ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి పాఠశాలల ఉన్నతి కోసం చూస్తున్నాం. ఈ సరస్వతీ విద్యాపీఠాలు మంచి డిసిప్లైన్ని, దేశానికి అవసరమైనటువంటి సభ్యత సంస్కారాలని డెవలప్ చేసేటువంటి ఆలయాలు కాబట్టి అలాంటి విద్యాలయాలను డెవలప్ చేయాలి అన్నటువంటిది నా అభిమతం కూడా. మీరు ఎయిమ్స్ ఫర్ సేవ అనేది మీరే ఆపరేట్ చేస్తున్నారు విన్నాం సార్, ఏం సార్ ఎయిమ్స్ ఫర్ సేవ? యాక్చువల్గా అది మన స్వామి దయానంద సరస్వతి గారి ఆధ్వర్యంలో దేశం మొత్తం మీద ఆర్ఫన్ విద్యార్థుల కోసం ఇట్లాంటివి నడుపుతున్నారు. అందులో భాగంగా నంద్యాలలో మహానంద కిల్లె రోడ్లో పెద్ద కొట్టాలు దాటిన తర్వాత ఎయిమ్ ఫర్ సేవ అనేటువంటి ఒక ఆశ్రమం ఉంది అక్కడ. అందులో దాదాపుగా 65 మంది విద్యార్థులు ముందుగా చెంచుల కోసం అది అనుకున్నారు. అయితే చెంచులు ఒకరే ఉంటే కల్చర్ డిఫరెన్సెస్ రావని, తల్లి కానీ తండ్రి కానీ లేని అమ్మాయిలు ఉన్నట్లయితే వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ ఇస్తూ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వటం జరుగుతాం. ఎయిమ్స్ ఫర్ సేవ అంతా మీ చేతుల్లో ఉన్నాడు. మేము ఇక్కడ ఒక కమిటీ లాగా ఉండి మేము చూస్తున్నాం. 3-4 కమిటీ ఉంది. అది కమిటీ తరఫున వాళ్ళ పిల్లల యోగక్షేమాలన్నీ చూసుకుంటూ ఉంటాం. సరే, మీ కుటుంబం గురించి చెప్పండి సార్. అంటే మీకు ఎంతమంది అబ్బాయిలు? మేము నా మాకు వచ్చేసి 2 పిల్లలు, 2 బాబులే. పెద్దబాబు ఏమో బీటెక్ ఐఐటీలో చేశాడు ఢిల్లీలో, ఎంఎస్ యూరోప్లో చేశాడు, పిహెచ్డి కూడా నార్వేలో చేసి నార్వేలోనే బాబు సెటిల్ అయిపోయి అక్కడే ఉంటున్నాడు. ఇంకా బహుశా అక్కడ కల్చర్ ఎంత నచ్చింది వాడికి, అక్కడే ఉండొచ్చని అనుకుంటున్నాను నేను. రెండోవాడు బీటెక్ హైదరాబాద్లో చేశాడు బీవీఆర్ఐటీలో, తర్వాత సైప్రస్లో ఎంబీఏ చేశాడు,
ఇంకా ఇద్దరు వెళ్తే కష్టమనే ఉద్దేశంతో రెండో బాబుని ఇన్స్టిట్యూషన్స్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పడం జరిగింది. అది కూడా కన్విన్స్ అయ్యాడు. సో దాదాపుగా 7 సంవత్సరాల నుంచి కాలేజీలో ట్రైన్ అవుతూ ఇప్పుడిప్పుడే కొంచెం అడ్మినిస్ట్రేషన్లో కూడా బాగా ఇన్వాల్వ్ అవుతున్నాడు. గతంలో టీచింగ్ సైడ్ ఉండేవాడు, ఇప్పుడంతా అడ్మినిస్ట్రేషన్ కూడా చూస్తున్నాడు. నాకు రైట్ హ్యాండ్గా ఉంటాడు. మా కోడలు రీసెంట్గా లాస్ట్ ఇయర్ పెళ్లి చేసాం. అమ్మాయి కూడా మాకు బీటెక్ చేసింది. అమ్మాయి కూడా బాగా మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. మా మిస్సెస్ కూడా ఎంపీఈడి చేసింది. ఆమె కూడా ఇన్స్టిట్యూషన్లో మేడం గారు ఏం చూస్తుంటారు సార్? ఎంపీఈడి చేసింది ఆమె, ఫైనాన్షియల్ మ్యాటర్స్, తర్వాత హాస్టల్స్ ఇవన్నీ కూడా ఆమె చూస్తూ ఉంటుంది. ఈ మీ ప్రస్తావనలో మీకు ఎవరు అండగా నిలిచారు సార్? ఫ్యామిలీ టోటల్గా నేను ఎప్పుడు డిసప్పాయింట్ అయినా ఎంకరేజ్ చేస్తూ ముందుకెళ్ళటానికి నాకు హెల్ప్ చేస్తూ వచ్చారు. ఫ్యామిలీ ముఖ్యంగా ముందు ఫ్యామిలీ, ఆ తర్వాత బయట సోషల్గా అనుకున్నప్పుడు ఆ రోజుల్లో నాకు సంజీవ్ రెడ్డి గారు, ఎక్స్ఎంఎల్ఏ సంజీవ్ రెడ్డి గారు కాలేజీ రావడానికి అప్పుడు ఆయన హెల్ప్ చేయటం జరిగింది. బొజ్జా వెంకటరెడ్డి గారు నాకు బాగా మంచి సూచనలు సలహాలు ఇచ్చేవారు. వారి కొడుకు నా క్లాస్మేటు శివగోపాల్ రెడ్డి అని ఉండేవాడు. ఆయన కూడా నాకు ఎప్పుడు ధైర్యాన్ని ఇచ్చేవాడు. తర్వాత ఫైనాన్షియల్గా మా రిలేటివ్స్, ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు నాకు హెల్ప్ చేస్తూ వచ్చారు. యాక్చువల్గా ఆ రోజుల్లో మా ఫాదరు భయపడాడు. రైతు కదా, తన కష్టం మీద సంపాదించుకున్న డబ్బుల్ని కాలేజీ పేరు మీద ఎక్కడ పోగొడతాడు అని భయపడేవాడు. అందుకని నేను మా ఫాదర్ మీద డిపెండ్ కాలేదు. అసలు అంటే మీ ఫాదర్ సపోర్ట్ ఏం లేదంటారా? ఫాదర్ మోరల్ సపోర్టే కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఏం లేదు. ఫైనాన్షియల్ సపోర్ట్ ఆయన ఒక స్టేజ్లో భయపడ్డప్పుడు ఇవ్వడానికి నిరాకరించాడు. తర్వాత నా గ్రోత్ చూసిన తర్వాత ఇవ్వడానికి ముందుకు వచ్చాడు, కానీ నేను తీసుకోలేదు. అంటే ఆయన ఇంకా నమ్మకం రాలేదేమో సార్? లేదు, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, ఇప్పుడైతే ఫస్ట్ బిల్డింగ్ కట్టాను, సెకండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఆయన తీసుకోమని అడిగాడు, కానీ నాకు వద్దని చెప్పా. నా స్వతహాగా నేనే ఎదగాలన్నటువంటిది నా ఉద్దేశం. ఓకే సార్, తర్వాత మీరు రామకృష్ణ డిగ్రీ కళాశాలలో రూబికాన్ కంపెనీతో మీరు లింక్ అయ్యి ఉన్నాం సార్, ఎంఓయూ చేసుకుని ఉన్నాము. ఏం సార్ ఎంఓయూ? పిల్లలకి భవిష్యత్తులో బాగుండడం కోసం లైఫ్ స్కిల్స్ అని సాఫ్ట్ స్కిల్స్ అని రెండు అవసరం. ఆ రెండు చెప్పడం కోసం ఈ రూబికాన్ కంపెనీ వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఇప్పుడైతే 2,000 మంది విద్యార్థులకి 15 మంది ట్రైనర్స్ని పంపించి పిల్లలతో 1 రూపాయి ఖర్చు లేకుండా, 1 రూపాయి వాళ్ళతో ఖర్చు పెట్టకుండా టోటల్గా రూబికాన్ కంపెనీ ఆ ఎంప్లాయీస్కి శాలరీస్ పే చేస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళే పే చేస్తారు. కేవలం మనం ఇక్కడ వాళ్ళకి అకామిడేషన్, ఫుడ్ మాత్రమే అరేంజ్ చేస్తాం. పిల్లలకి 90 అవర్స్ ఈ లైఫ్ స్కిల్స్ మీదనే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. అంటే కంపెనీ ఎక్స్పెక్ట్ చేసేటువంటివి ఏంటి, దానికి స్టూడెంట్ డ్రెస్ ఎట్లా ఉండాలి, మాట్లాడడం ఎలా మాట్లాడాలి, తర్వాత గ్రూప్లో ఎలా మింగిల్ కావాలి, ఇవన్నీ కూడా అందులో స్కిల్ డెవలప్మెంట్లో నేర్పించడం జరుగుతుంది. అవతల వాడితో ఎలా మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఈ 90 డేస్లో నేర్పించడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ స్కిల్స్ అన్నీ కూడా గ్రూప్ డిస్కషన్స్ కానివ్వండి, తర్వాత రిటర్న్ టెస్ట్ ఎలా ఫేస్ చేయాలి, గ్రూప్ డిస్కషన్స్ ఎలా ఫేస్ చేయాలి, పర్సనల్ ఇంటర్వ్యూస్ ఎలా చేయాలి, తర్వాత గ్రూప్లో ఎలా మిక్స్ కావాలి, మింగిల్ కావాలి, ఈవెన్ ఆఫ్టర్ జాయినింగ్ ది జాబ్ వాళ్ళ ఇంప్రూవ్మెంట్ కోసం ఎలా ఉండాలి వీళ్ళు, ఇవన్నీ కూడా ఈ 90 డేస్లో ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత మాకున్న ఎంఓయూ ప్రకారం ఏంటంటే వాళ్ళు మంచి మంచి కంపెనీస్ని ప్లేస్మెంట్స్ కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం స్టూడెంట్ అన్నీ ఫాలో అవుతాయి, 2,000 మందికి జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది అని. వాళ్ళు ఎవరికైతే ట్రైనింగ్ ఇచ్చారో వాళ్ళకి జాబ్స్ కూడా సిఇఓ మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇది స్టూడెంట్ ఉపయోగించుకునే దాన్ని బట్టి వాడు ఎంతవరకు ఎదుగుతాడు అన్నటువంటిది ఆధారపడి ఉంటుంది. ఎస్ సార్. సార్ ఫైనల్గా మీరు స్టూడెంట్స్కి ఇచ్చే సూచనలు సలహాలు ఏంటి సార్? యాక్చువల్గా పేరెంట్ చాలా నమ్మకంతో స్టూడెంట్ మన దగ్గర చేర్పించడం జరుగుతుంది. అందులో మా బాధ్యత స్టూడెంట్ని రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ చేయించటం, అధ్యాపకులు వాడికి సరిగ్గా అర్థమయ్యే పద్ధతిలో చెప్పటం, ఎవడైనా ఇంకా ఇన్డిసిప్లైన్తో ఉన్నట్లయితే వారిని డిసిప్లైన్లోకి తీసుకురావటం, తర్వాత అది మా బాధ్యత.
అలాగే స్టూడెంట్గా మేము చెప్పినటువంటివి పాజిటివ్గా తీసుకొని పాజిటివ్గా రియాక్ట్ అవుతూ ఈ లవ్ అఫేర్స్ దాని జోలికి పోకుండా పేరెంట్ని మోసం చేయకుండా లగ్జరీస్కి అలవాటు పడకుండా ఫోన్ ఎస్పెషలీ మొబైల్ వచ్చిన తర్వాత మొబైల్ని మా వాడుకునే పద్ధతిలో వాడుకున్నట్లయితే దాంట్లో కూడా ఇంప్రూవ్ అవ్వడానికి చాలా చాలా సైట్స్ ఉన్నాయి దాని ద్వారా ఉపయోగించుకొని డెవలప్ చేసుకున్నట్లయితే రియల్గా స్టూడెంట్ అద్భుతాన్ని సృష్టించే అవకాశం ఉంటుంది దేశానికి అవసరమైనటువంటి ఒక మంచి లీడర్గా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది కొంచెం తెలుగు మీడియం చదివి ఉంటారు సార్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివి మళ్ళీ జాబ్స్ కొట్టాలంటే కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది కంపేర్ టు ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో పోలిస్తే వాళ్ళకు మన రామకృష్ణ డిగ్రీ కాలేజీలో ఏమైనా స్పెషల్ ఏమైనా యాక్చువల్గా మేమేంటంటే సమ్మర్లో గతంలో అయితే ఏప్రిల్ మే నెల అంతా కూడాను గ్రూప్ 1 గ్రూప్ 2 బ్యాంక్కి సంబంధించినటువంటి కోచింగ్ని 2 మంత్స్ ఫుల్ టైం మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 వరకు ఇచ్చేవాళ్ళం కరోనా తోటి ఈ పీరియడ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఢిల్లీలోని ఒక ఇన్స్టిట్యూట్తో టైఅప్ అయ్యి సివిల్ సర్వీసెస్కి అవసరమైనటువంటి కోచింగ్ని ఆన్లైన్ ద్వారా మాకు ఇచ్చేటట్టుగా మేము కాంటాక్ట్ చేసుకుని 2 లైన్స్ మాకు ఇస్తారు ఒక లైన్ పీజీ ప్రెమిసెస్లో ఒక లైన్ డిగ్రీ ప్రెమిసెస్లో పెట్టాం వాటికి 1 లాక్ ఇన్స్టిట్యూషన్ పే చేస్తారు స్టూడెంట్ ఏమీ పే చేయడు మార్నింగ్ 8 o'clockకి హిందూ ఎకనామిక్ టైమ్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లు పీడిఎఫ్ ఫైల్స్ పంపిస్తారు పిల్లలకి ఆ ఫైల్స్ పంపించిన తర్వాత 4 గంటలకి వాటి మీద అనాలసిస్ ఇస్తారు న్యూస్ పేపర్ అనాలసిస్ ఏ పేజీలో ఏ ఐటెం వచ్చింది ఏముంది అందులో అన్నది పాలిటిక్స్ సంబంధించింది ఏముంది ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏముంది సోషల్ కమ్యూనిటీ యాక్టివ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమున్నాయి ఇట్లాంటివన్నీ కూడా దాదాపుగా 30-40 పేజీలు అనాలిసిస్ ఇస్తాడు తర్వాత 6 to 9 రెగ్యులర్ క్లాసులు జరుగుతాయి అక్కడ నుంచి ఆన్లైన్లో ఇక్కడికి వస్తాయి ఇదంటే ఉచితమా సార్ లేకపోతే మళ్ళీ చార్జ్ చేస్తారు పిల్లలకి ఏమి చార్జ్ చేయం పిల్లలు వచ్చి రెగ్యులర్ కూర్చొని వినడం అనేది మాకు కావాలి అట్లా మెయిన్గా రూరల్ బేస్డ్ స్టూడెంట్స్ కోసమే ఇది ఆర్గనైజ్ చేస్తున్నాం ఎస్ సార్ దీన్ని ఉపయోగించుకున్నట్లయితే డెఫినెట్గా ఏదో ఒక జాబ్ అయితే కొడతారు ఓకే సార్ ఇప్పటికి ఎంతమంది స్టూడెంట్స్ మీ దాంట్లో మంచి ఉన్నత స్థాయిలో ఉన్నాయి అనుకుంటారు సార్ అది లెక్క చెప్పడం కష్టము ఎందుకంటే ఉన్నత స్థాయి అనేది ఒక క్యాడర్ అని కాదు కదా మేము విన్నామేమంటే మీరు ఏ కంట్రీకి పోయినా సరే మీ స్టూడెంట్స్ ఉన్నారని మా స్టూడెంట్స్ ఖచ్చితంగా ఉంటారు ఏ ఆఫీసు పోయినా నా స్టూడెంట్ ఉంటాడు ఈవెన్ పోలీస్ స్టేషన్లో ఏ పోలీస్ స్టేషన్లో చూసినా నా స్టూడెంటే ఉంటాడు అది క్యాడర్తో సంబంధం లేకుండా ప్లేస్మెంట్ అయితే దాదాపుగా సుమారుగానే జరిగాయని చెప్పుకో తప్పదు ఎస్ సార్ సార్ ఫైనల్గా మా ఆకాశవాణి మీడియా ఛానల్ వాళ్ళకు ప్లస్ విద్యార్థులకు మీరు ఏం చెప్తారు సార్ ఫైనల్గా మీ తరఫున మంచి సూచనలు చెప్పండి సార్ అదే మనకి జన్మ ఇచ్చినందుకు జన్మని మనం సార్థకతం చేసుకోవడం అన్నటువంటిది అవసరం మనం సమాజానికి మనం ఉపయోగపడాలి స్వార్థాన్ని కొంత విడనాడాలి పక్కవాడిని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి వ్యక్తి ప్రయత్నం చేయాలి సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి అందుకు అందరు కలిసి ప్రయత్నం చేయాలి కేవలం స్టూడెంట్ ఒకడే కాదు కాలేజీలే కాదు అందరు కలిసి ప్రయత్నం చేయాలి థ్యాంక్ యూ సార్ మీ అమూల్య టైం మాకు ఇచ్చినందుకు ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు